కాకినాడ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది బాణగుడి జంక్షన్. బాణగుడి జంక్షన్ అంటే చాలా ఫేమస్. ఇక్కడ మీరు ఎక్కడైనా వినే ఉంటారు. సో ఆ బాణగుడికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది బాణలింగేశ్వర స్వామి ఆలయం. ఆ టెంపుల్ ని ఇప్పుడు చూద్దామండి. ఇది బాణలింగేశ్వర స్వామి ఆలయం. దీన్నే బాణగుడి అంటారు. ఈ టెంపుల్ వల్లే ఈ జంక్షన్ కి బాణగుడి అని పేరు వచ్చింది. టెంపుల్లో గర్భగుడిలో వీడియో తీయకూడదు కాబట్టి అది తప్ప మిగతావన్నీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం ముగ్గురు దేవుళ్ళు ఉంటారు. ఆ సెంటర్ లో ఉన్నది శివుడు, లెఫ్ట్ సైడ్ వినాయకుడు, రైట్ సైడ్ రాజరాజేశ్వరి దేవి టెంపుల్. ఇది మీరు ఇక్కడ చూసారంటే ఈ నంది ఉంటుంది శివుడి టెంపుల్ ఆపోజిట్ లో. ఏ టెంపుల్ లో అయినా కామన్ కదా, శివుడు ఉంటే ఆపోజిట్ లో నంది ఉంటుంది. ఇది సింహం, రాజరాజేశ్వరి దేవి ఆలయం ఆపోజిట్ లో ఉంటుంది. ఆవిడ గర్భ కూడా ఆపోజిట్ లో. మీకు వినాయకుడు మనకు అందరికీ తెలిసిందే మూసిక వాహనం అంటారు. అలాగే వినాయకుడి టెంపుల్ ఆపోజిట్ లో ఎలక ఉంది. ఫ్రెండ్స్ చూసారు కదా కాకినాడ బాణగుడి జంక్షన్ లో ఉన్న బాణలింగేశ్వర స్వామి ఆలయాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.